నమస్కారం అండి. నిన్న మరి అచ్చెం నాయుడు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అని వ్యాఖ్యానించటం, మరో తెలుగుదేశం కార్యకర్త దగ్గర తెలుగుదేశం నాయకుడి దగ్గర వ్యాఖ్యానించటం, అది ఆ వీడియో వైరల్ అవటం మనం అందరం చూసాం. సరే, దానికి ఏదో స్టింగ్ ఆపరేషన్ అని పేరు పెట్టారు. దానికి అంగీకరించుకుందాం, అంగీకరిద్దాం. ఈ ఆధునిక సమాజంలో ఎవరో ఇసుక పుట్టినవాడో ఏదో చేస్తూ ఉంటాడు. సరే, ఇక్కడ మనం గుర్తుంచుకోదగిన విషయం ఏంటంటే, ఆ మధ్య వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు రాజధాని భూముల మీద కేసు వేస్తే కోర్టును ప్రభావితం చేసే విధంగా స్టింగ్ ఆపరేషన్ అంటూ వీళ్ళు ఒక రైతుల దగ్గర నుంచి, రైతులని వాళ్ళకు నచ్చిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేత కొన్ని మాటలు చెప్పించి బ్యానర్ ఐటమ్స్ ఇచ్చారండి. అయితే ఆ రైతులు ఎవరు కూడా ఆ మాటల్ని ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని వాళ్ళు తప్పు పట్టలేదు. మరి మాకు డబ్బులు రావాల్సింది, మాకు తక్కువ డబ్బులు ఇచ్చారని నిజాన్నే వాళ్ళు చెప్పారు. కానీ అక్కడ ఏమీ లేనట్టు వైఎస్ఆర్సీపీ ఏదో చేసినట్టుగా దాన్ని పచ్చపత్రికలు బ్రహ్మాండంగా ట్యాగులు వేసేలా హెడ్లైన్స్ పెట్టి రాసినాయి. ఓకే, మరి నిన్న అంత ఇన్సిడెంట్ని ఏ పత్రిక కూడా, అసలు ఏమీ జరగనట్టుగా, అసలు దాని గురించి ఒక ప్రస్తావన కూడా లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్కడో లోపల పేజీల్లో ఆయన అచ్చెం నాయుడు గారు ఇచ్చినటువంటి నన్ను లోకేష్ గారిని విడదీయలేరు అని ఆయన ఇచ్చినటువంటి ట్వీట్ని మాత్రమే ప్రచురించారు లోపల పేజీల్లో. సరే, వాళ్ళ ఇష్టం, వాళ్ళ మీడియా వాళ్ళ ఇష్టం, వాళ్ళ దాంట్లో ఏం తప్పు పట్టట్లా. అయితే అచ్చెం నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి సమాధానం కానీ, చంద్రబాబు ప్రవృత్తిని కానీ మనం ఒకసారి చూసుకుంటే, చంద్రబాబు నేచర్ అనేది ఎలాంటిది, ఒక విజయవాడ గుంటూరు పరిసర ప్రాంతాల్లో నివసించే వ్యక్తిగా, గుంటూరు వాసిగా, మల్లెల బాబ్జీ గారి ఉదంతం మనకు గుర్తుండే ఉంటుంది. మల్లెల బాబ్జీ అనేటటువంటి వ్యక్తిని ఉపయోగించి మరి జై ఇందిరాగాంధీ అంటూ ఆయన ఎన్టీ రామారావు గారి బొటన వేలు మీద చిన్న గాయం చేయటం, అది 30,000 రూపాయల కాంట్రాక్ట్. ఆ 30,000 రూపాయలు ఇస్తానని ఏడిపించి అతనికి ఇవ్వకుండా విజయవాడ లాడ్జిలో అతను ఆత్మహత్య చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అదేవిధంగా ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత, ఎన్టీ రామారావు గారు జీవించి ఉండగా ఆయనని బదనాం చేస్తూ ఆయన దగ్గర నుంచి ఆయన పార్టీని, సైకిల్ సింబల్ని ఏ రకంగా లాక్కుంది, ఏ రకంగా మ్యానిపులేట్ చేసింది మనందరికీ తెలిసిందే. మరి అట్లాగే బన్వర్లాల్ గారు అప్పుడు ఎన్నికల సమయంలో ఆయనకు అనుకూలంగా లేడంట, వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక మహిళా నేతతో బన్వర్లాల్కి అక్రమ సంబంధాలు ఉన్నాయి అని మ్యానిపులేట్ చేయటానికి ఒక ప్రయత్నం చేశాడు చంద్రబాబు నాయుడు. సరే, ఆ తెలుగుదేశం నేతలు ఆ టాస్క్ని అందుకున్నటువంటి తెలుగుదేశం నేతలు అది మంచి పద్ధతి కాదు అని పని చేయలేదు. కానీ చంద్రబాబు నాయుడు యొక్క క్రిమినల్ మెంటాలిటీ ఎటువంటిదో మనకి ఈ ఉదంతం తెలియజేస్తా ఉంది. అసలు రాయి ఆలోచన, రాయి తగిలితే ఎవరికైనా ఎక్కడ తగిలితే, తలకు తగిలిద్ది, శరీరానికి తగిలిద్ది, ఎక్కడో తగిలిద్ది. భూమిలోంచి రాళ్ళు ఏమన్నా పేలి భూమిలోంచి వచ్చి కాళ్ళకు తగులుతాయండి. ఎవరో ఒక కార్యకర్తకి కాలికి తగిలిందంట రాయి, మరి భూమిలోంచి రాళ్ళు వచ్చి కూడా తగులుతాయేమో మనకైతే తెలియదు.
అయితే ఇక్కడ ఆ రాయి ఎపిసోడ్ ని అతను ఉంచుకోవడానికి కారణాన్ని మరి ఆకుల వెంకట్ 30 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీతో మరి కలిసి ప్రయాణం చేస్తూ మరి ఈవెంట్ మేనేజర్ గా ఉంటూ ఈవెంట్ మేనేజర్ గా పార్టీ కోసం పెట్టినటువంటి పెట్టుబడి తనకు రావాల్సినటువంటి డబ్బుల్ని ఇప్పించమని చెప్పేసి మనం అందరం చూస్తానే ఉన్నాం మీడియాలో 11 నెలలుగా తన పడుతున్నటువంటి తంటాలు చూస్తున్నాం ఏదైనా సరే ఒక కుటుంబంతో కలిసి ఒక 30 సంవత్సరాలు కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి ఎంత విరక్తి కలిగితే ఎంత ఇబ్బంది కలిగితే ఎంత బాధ కలిగితే వాళ్ళని వ్యతిరేకిస్తారనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి సరే ఆయన మరి లోకేష్ పట్టించుకోవట్లేదని చంద్రబాబు చిన్నచూపు చూస్తున్నాడని చంద్రబాబు లెక్క చేయడం లేదని వీళ్ళు పట్టించుకోవాలి చంద్రబాబుకి కోపం రావాలి అనే ఒక కారణం తోటి తన ఒంటి మీదన చొక్కాని తీసేసి చంద్రబాబు నాయుడు మీదకి కోపం రావాలని ఆయన మీదకి విసిరేశాడు ఆయన చెప్పిన వర్షన్ ఇది కోపం రావాలని విసిరేశాడు మరి చొక్కా తన మీద పడింది విసిరేసిన చొక్కా తను ద్రోహం చేసినటువంటి వ్యక్తి తను అన్యాయం చేసినటువంటి వ్యక్తి ఆవేదనతో వేసినటువంటి చొక్కాని కాస్త రాయిగా మార్చేశాడు ఆ రాయిని వైఎస్ఆర్సీపీ మీదకి నెట్టేశాడు నెట్టేసి ఆ రాయిందేమో ఈయన చేతుల్లో ఆ రాయి ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా పడిందో సిసి ఫుటేజ్లో కనపడదు ఆరోపణ మటుకు ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పోలీసు డిపార్ట్మెంట్ సమాధానం చెప్పాలండి ఈయన పట్టుకున్న రాయికి ఈయన చేతిలో ఉన్న రాయికి ఆయన వాళ్ళు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏంటో అర్థం కాల ఏమయ్యా అచ్చెన్నాయుడు గారు ఏం నీకు ఒకవేళ నీ వాయిస్ బయటకు వచ్చినంత మాత్రాన ఆ అంత విధంగా దిగజారిపోతూ నువ్వు సాక్షి మీడియాని ఏదేదో ఫేక్ మీడియా అన్నట్టుగా మమ్మల్ని ఏమి చేయలేరన్నట్టుగా మీ నాయకుల మెప్పు పొందటం కోసం ఒక నిజాయితీతో పనిచేసేటటువంటి మీడియాని నీవు నీ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపన పేలినంత మాత్రాన నీ గొంతు కాదా అది నీ వాయిస్ కాదా అది ఇంకెక్కడ పార్టీ 17వ తారీఖు తర్వాత పార్టీ లేదు బొక్క లేదని నువ్వు అన్నమాట నీ మనసులో ఉన్నమాట కాదా అంటే మీ వ్యవహారాలు బయటకు వస్తేనేమో అవి సాక్షి మీడియా సృష్టి అదే మీరు మరి స్టింగ్ ఆపరేషన్లని మీరు సెలెక్టెడ్గా సృష్టిస్తేనేమో అవి వార్తలు ప్రజలు నమ్మాలి మీరే చెప్తే అది ప్రజలు నమ్మాలి మీరు కాదంటే ప్రజలు ఓహో ఓహో ఆహో మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మా తెలుగుదేశం నాయకులు చెప్పారు అని సర్దుకుపోవాలి ఏమి తెలివితేటలండి మీ అంటే ప్రజలు ఏమన్నా మీ కళ్ళకి ఎట్లా కనపడుతున్నారా గొర్రెల్లా కనపడుతున్నారా ప్రజలు అమాయకుల్లా కనపడుతున్నారా ఎంత అన్యాయంగా మాట్లాడతారండి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ప్రజలు ఇప్పటికే మీకు ఆయన ఆకుల వెంకట చెప్పినట్టు తెలంగాణలో ఒక రాష్ట్ర అధ్యక్షుడికి మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4వ స్థానం 5వ స్థానం వచ్చినట్లుగా మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇప్పటికే 4 లేదా 5వ స్థానాలకు దిగజారిపోయి ఏదో అంపసయ్య మీద ఉన్నప్పుడు దింపుడు కళ్ళ వాసి కబుర్లు మీరు ఎన్ని చెప్పినా ప్రజల మనసులోకి ఎక్కవు